తీసుకునే డైట్లో రైస్ అనేది కంపల్సరీగా తీసుకుంటున్నారా? సో ఏ విధమైన రైస్ తీసుకుంటే మనం హెల్దీగా ఉండొచ్చు? మనం తీసుకునే రైస్లో ఎటువంటి హార్మ్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసుకోవాలని ఉందా? సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా ఎండింగ్ వరకు చూసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. हेलो एव्री वन, वेलकम बैक टू माय चैनल रिवाइव विथ रूपा. दिस इज रूपा. ई रोज वीडियो अंडे मन अंदर की उड़े कॉमन इश्यू, मनम तीसुकुने राइस हेल्दीया कादा अने दानि गुरिंचि तेलुसुकुंदाम. गत कोत्ति कालंगा फ्रम लास्ट 50 इयर्स ऑनवर्ड्स मनम मॉडर्नाइजेशन की अलवाटु पड़िपोयि अंदंगा तेल्लगा कनिपिस्तुंदनि राइस नि वैट राइस नि अयिते प्रिफर चेस्तुन्नाम. कंप्लीट गा पॉलिश चेसिन वैट राइस नि अयिते तीसुकुंटुन्नाम. అండ్ మన సౌత్ ఇండియన్స్ అయితే కంప్లీట్గా 2 times ఏ డే అయితే తీసుకుంటారు. బట్ ఇప్పుడుండే సిట్యువేషన్స్లో డయాబెటిక్స్ కానీ వెయిట్ గెయిన్ కానీ అవుతున్నాం. సో వెయిట్ లాస్ అవ్వడానికి డయాబెటిక్స్ కోసం కంప్లీట్గా రైస్ని అవాయిడ్ చేయమని చెప్తున్నారు. బట్ నేనైతే రీసెంట్గా ఒక డైట్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను. నేను నా డైట్ ప్రోగ్రాంలో నేను హ్యాపీగా రైస్ తీసుకుంటూనే నేను డైట్ కంట్రోల్ చేస్తున్నాను. సో నేనైతే వైట్ రైస్, వైట్ పాలిష్డ్ రైస్ని కంప్లీట్గా మానేశాను. వైట్ రైస్ ప్లేస్లో సింగిల్ బాయిల్డ్ రైస్ ఆర్ సింగిల్ పాలిష్డ్ రైస్ తీసుకుంటున్నా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ బాయిల్డ్, సింగిల్ పాలిష్డ్, బ్రౌన్ రైస్, మనం నార్మల్గా తీసుకునే వైట్ రైస్? ఇవన్నీ డిఫరెన్సెస్ తెలుసుకుంటే మనకే ఒక కామన్ ఐడియా అనేది వచ్చేస్తుంది, మనం తీసుకునే రైస్ మనల్ని ఎటువంటి విధంగా హార్మ్ చేస్తుందని. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి వాటి గురించి తెలిసేసుకుందాం. ఫస్ట్లీ రైస్లో 3 basic layers ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి హస్క్, దాన్ని పొట్టు అంటారు. సెకండ్ వన్ బ్రాన్, దాన్ని తవుడు అంటారు. అండ్ థర్డ్ వన్ ఈజ్ కార్బోహైడ్రేట్ రిచ్ ఎండోస్పర్మ్. సో లెట్స్ నో మోర్ అబౌట్ బ్రౌన్ రైస్ అండ్ ఇట్స్ బెనిఫిట్స్. బ్రౌన్ రైస్ అంటే అది కంప్లీట్ హోల్ గ్రెయిన్ అండి. కేవలం దానిపైన ఉండే ఔటర్ హస్క్ని మాత్రమే రిమూవ్ చేస్తారు. అండ్ దాని ద్వారా ఫైబ్రస్, బ్రాన్ అండ్ జర్మ్ ప్లాజమ్ ఏదైతే న్యూట్రిషియస్గా ఉంటుందో అది ఎండోస్పర్మ్తో పాటు ఇంటాక్ట్గా ఉంటుంది. దాని ద్వారా రైస్, బ్రాన్ అండ్ జర్మ్ ప్లాజమ్ ద్వారా హైయెస్ట్ ఫైబర్స్ కంటెంట్ అండ్ మినరల్స్ లైక్ మెగ్నీషియం, ఫాస్ఫరస్, B1, B3, ఐరన్ అనేవి బ్రౌన్ రైస్లో ఎక్కువగా ఉంటాయి. బ్రౌన్ రైస్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ థయమిన్ ఉండడం వల్ల మనం బెరీబెరీ అనే డిసీజ్ని అవాయిడ్ చేయవచ్చు. యాజ్ బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల అబ్సార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్ అనేది డిలే అవుతుంది. అండ్ దీంట్లో లోయెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ మన బాడీ ఎంత త్వరగా దాన్ని షుగర్స్ కింద కన్వర్ట్ చేయగలదో దాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. ఇది బ్రౌన్ రైస్ వచ్చేసరికి కేవలం 50 మాత్రమే ఉంటుంది. కమింగ్ టు అడ్వాంటేజెస్, మిగతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్తో కంపేర్ చేసుకుంటే ఇందులో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది. అండ్ లోయెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల మనకు టైప్ 2 డయాబెటీస్ కానీ, బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ, వెయిట్ గెయిన్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ ఈ రైస్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఛాన్స్ ఆఫ్ గట్టింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన యాన్సెస్టర్స్ కూడాను ఈ బ్రౌన్ రైస్ని తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు దాని అవైలబిలిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల, డిమాండ్ పెరగడం వల్ల కానీ, కంపేర్డ్ టు అదర్ రైస్ వెరైటీస్ దీని తలుక కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ టైమ్ టు కుకింగ్ అనేది ఇది కంపేర్ టు అదర్ రైస్ చాలా ఎక్కువ టైం పడుతుంది. అండ్ డైజెస్ట్ చేసుకోవడానికి కానీ, కన్జ్యూమ్ చేయడానికి కానీ అంత టేస్టీగా కూడా అనిపించదు. ఇందులో ఉండే ఒక స్పెసిఫిక్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ బ్రౌన్ రైస్ కన్జ్యూమ్ చేయడం వల్ల సమ్ ఆఫ్ యాంటీ న్యూట్రియంట్స్ లైక్ ఫైటిక్ యాసిడ్ అండ్ సమ్ టాక్సిక్ కెమికల్స్ లైక్ ఆర్సెనిక్ అనేవి మన బాడీలోకి వెళ్తాయి. సో ఈ యాంటీ న్యూట్రియంట్స్ ఏం చేస్తాయంటే మనం న్యూట్రియంట్స్ అప్టేక్ చేసే అబిలిటీని రెడ్యూస్ చేస్తాయి. అండ్ ఆర్సెనిక్ రిచ్ సాయిల్స్లో ఇటువంటి విధంగా ఆర్సెనిక్ టాక్సిక్ మెటీరియల్స్ అనేవి వస్తాయి. దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ స్పెసిఫైడ్ టు ఆల్ బ్రౌన్ రైస్ వెరైటీస్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సాయిల్ టైప్స్ వేర్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రౌన్ రైస్. లెట్స్ నో మోర్ అబౌట్ సింగిల్ బాయిల్డ్ రైస్ ఆర్ పార్బాయిల్డ్ రైస్. ఇందులో అయితే బిఫోర్ మిల్లింగ్
రైస్ని మాత్రం ఒక హైడ్రోథర్మల్ ట్రీట్మెంట్ చేస్తారు. వాట్ ఈజ్ యాక్చువల్లీ హైడ్రోథర్మల్ ట్రీట్మెంట్? ఇందులో 3 బేసిక్ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి సోకింగ్, స్టీమింగ్ అండ్ డ్రైయింగ్. సోకింగ్లో ధాన్యాన్ని ముందుగా నానబెట్టి దాని తర్వాత దాన్ని స్టీమ్ చేస్తారు. కొద్ది గంటల వరకు స్టీమ్ చేసిన తర్వాత బయట ఎండలో ఆరబెడతారు. ఆ తర్వాత దీన్ని మిల్లింగ్ ప్రాసెస్కి పంపిస్తారు. హైడ్రోథర్మల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత పైన ఉండే హస్క్ అండ్ బ్రాన్ని రిమూవ్ చేసేస్తారు. సో దట్ ఇది మనం నార్మల్గా కన్జ్యూమ్ చేసే వైట్ రైస్ లాగానే ఉంటుంది. అండ్ ఈ రైస్ అయితే మాత్రం కంప్లీట్గా యూరోపియన్ కంట్రీస్లో ఈ రైస్ని కన్జ్యూమ్ చేస్తారు. అండ్ మన ఇండియాలోకి వచ్చేసరికి కేరళ, వెస్ట్ బెంగాల్, ఒడిశా ఆల్రెడీ ఈ రైస్ని కన్జ్యూమ్ చేస్తున్నారు అండ్ దీన్ని అలవాటు పడిపోయారు. కమింగ్ టు అడ్వాంటేజెస్, విటమిన్స్ అండ్ మినరల్స్ రైస్ ఎండోస్పర్మ్లో ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల న్యూట్రిషన్ కంటెంట్లో ఇట్స్ ఆల్మోస్ట్ 80% సిమిలర్ టు బ్రౌన్ రైస్. అండ్ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంది, విచ్ ఈజ్ అరౌండ్ 61 యాజ్ కంపేర్డ్ టు వైట్ రైస్. అండ్ యాజ్ కంపేర్డ్ టు బ్రౌన్ రైస్ దీన్ని కుక్ చేయడానికి తక్కువ టైం పడుతుంది. అండ్ వన్స్ ఇది కన్జ్యూమ్ చేసిన తర్వాత మనల్ని స్టమక్ ఫిల్డ్గా ఉంచుతుంది అండ్ స్టడీ సప్లై ఆఫ్ ఎనర్జీని అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. యాజ్ ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ టైప్ 2 డయాబెటీస్ కానీ, బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, ఒబెసిటీ కానీ కంపేర్డ్ టు వైట్ రైస్ చాలా తక్కువగా ఉంది. ఇట్లా పార్బాయిలింగ్ చేయడం వల్ల కంప్లీట్లీ రైస్ తలక న్యూట్రిషనల్ ప్రొఫైల్ ఇంప్రూవ్ చేయవచ్చు. అండ్ మనకు నచ్చే విధంగా, మనం కన్జ్యూమ్ చేసే విధంగా రైస్ తలక టెక్స్చర్ని మార్చవచ్చు. అండ్ రైస్ యొక్క షెల్ఫ్ లైఫ్ పీరియడ్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా స్టీమింగ్ చేయడం వలన ప్రోబయోటిక్ స్టార్చ్ అనేది ఫామ్ అవుతుంది. దీని ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింగిల్ బాయిల్డ్ రైస్ అండ్ లెట్స్ నో మోర్ అబౌట్ వైట్ రైస్ ఆర్ పాలిష్డ్ రైస్. కమింగ్ టు వైట్ రైస్, ఇందులో ఉండే ఫైబ్రస్ బ్రాన్ అండ్ హస్క్ అండ్ అలాంగ్ విత్ దట్ జెర్మ్ ప్లాజమ్ విచ్ ఈజ్ న్యూట్రిషియస్ అనేవి మిల్లింగ్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేసేస్తారు. అండ్ అలాంగ్ విత్ దట్ ఇంకా అట్రాక్టివ్ అపీరెన్స్ కోసం కంప్లీట్ ఇంకొక 2-3 లేయర్స్ పాలిష్నెస్ అయితే చేస్తారు. అది కూడా కెమికల్స్ యూస్ చేస్తూ ఈ పాలిషింగ్ అనేది జరుగుతుంది. ఇట్లా మిల్లింగ్ అండ్ పాలిషింగ్ చేయడం ద్వారా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి కార్బోహైడ్రేట్ రిచ్ స్టార్చి ఎండోస్పర్మ్ మాత్రమే మిగులుతుంది. అది కేవలం మనకు నెక్స్ట్ 2 అవర్స్ వరకు ఇన్స్టెంట్ ఎనర్జీని అయితే ప్రొవైడ్ చేయగలదు. బట్ ఈ మిల్లింగ్ ప్రాసెస్లో మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మిల్లింగ్ ప్రాసెస్లోనే పోతాయి. కమింగ్ టు డిసడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్పే ముందు మనం దీనికి ఎందుకు అలవాటు పడిపోయామంటే, ఇది కుక్ చేయడానికి ఈజీగానో, డైజెస్ట్ చేసుకోవడానికి ఈజీగానో, టేస్టియర్గా ఉంటుందని మనం ఈ కొత్తదనాన్ని మనం అలవాటు పడిపోయాం. ఆ ఒక్క బెనిఫిట్ తప్పించి మిగతావన్నీ ఇందులో డిసడ్వాంటేజెసే. యాక్చువల్లీ ఈ రైస్ అనేది కంపేర్ టు డిఫరెంట్ అదర్ టైప్స్ ఆఫ్ రైస్ లీస్ట్ న్యూట్రిషియస్ అండ్ ఇందులో హయ్యెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, విచ్ ఈజ్ అరౌండ్ 80. దీని ద్వారా మనకు డయాబెటీస్ కానీ, ఒబెసిటీ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో మన యూజువల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, మనం తీసుకునే వైట్ రైస్ ద్వారా కేవలం మనం కార్బ్స్ మాత్రమే తీసుకుంటున్నాం అండ్ న్యూట్రియంట్స్ లైక్ మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ ఎటువంటివి మనం తీసుకునే రైస్ ద్వారా రావట్లేదు. చూసారు కదండి, ఇన్ని డిఫరెన్సెస్ మనకైతే కనిపించాయి. మేబీ మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. డెఫినెట్లీ మీరు కానీ ఇప్పటి వరకు కూడా వైట్ రైస్ తీసుకుంటున్నారంటే డెఫినెట్లీ వైట్ రైస్ని అవాయిడ్ చేయండి. అట్లా అని చెప్పి రైస్నే తినడం మానే అవసరం లేదు. వైట్ రైస్ ప్లేస్లో బాయిల్డ్ రైస్ కానీ, సింగిల్ బాయిల్డ్ రైస్ కానీ, లేకుంటే బ్రౌన్ రైస్ కానీ తీసుకోవచ్చు. బట్ బ్రౌన్ రైస్ అనేది కాస్ట్లీ కాబట్టి అందరూ అఫోర్డ్ చేయలేరు. హ్యాపీగా దాని ప్లేస్లో సింగిల్ బాయిల్డ్ రైస్ తీసుకోండి. ఇనీషియల్లీ మేబీ అది కష్టంగా ఉండొచ్చు డైజెస్ట్ చేసుకోవడానికి, లేకుంటే హెవీగా అనిపించవచ్చు. బట్ వన్స్ అలవాటు పడిన తర్వాత అదే బెటర్గా అనిపిస్తుంది. సో మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆరోగ్యంగా కానీ, హ్యాపీగా కానీ ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ వైట్ రైస్ని రీప్లేస్ చేయండి. ఈట్ హెల్దీ ఫుడ్ అండ్ బీ హ్యాపీ. హోప్ దట్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. ఇఫ్ ఇట్స్ సో, ప్లీజ్ లైక్ చేయండి అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ లాస్ట్లీ, ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ నేనైతే నా అప్కమింగ్ వీడియోస్లో బుక్స్,
డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ బుక్స్ అలాగా వీడియో కంటెంట్ సమ్మరీస్ అయితే తీసుకొస్తున్నాను. ఎవరికైతే బుక్స్ చదవడానికి టైం లేదో, ఇంట్రెస్ట్ లేదో, లేకుంటే ఆడియో బుక్స్ వినడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, మన సొంత లాంగ్వేజ్లో వినడానికి ప్రిఫర్ చేసేవాళ్ళు, డెఫినెట్లీ నా ఛానల్ని ఫాలో అయిపోయింది. హోప్ దట్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. దిస్ ఈజ్ రూపా. హ్యావ్ ఎ గ్రేట్ డే.